హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కువైట్ న్యూస్ అప్డేట్ చెప్తాను ఫ్రెండ్స్. అయితే కువైట్ సిటీ ఫిబ్రవరి 2, 2020 ఆదివారం నుండి కార్ల రిజిస్ట్రేషన్ పుస్తకంలో తమ కార్లతో విదేశాలకు ప్రయాణించే వాహన యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించడానికి ఇంగ్లీషు మరియు అరబిక్ రెండింటిలోనూ వాహన యజమాని యొక్క సమాచారం ఉంటుంది. రాయ్ రోజువారీ నమ్మకం వనరులను ఉటంకిస్తూ అదే వర్గాలు కారు రిజిస్ట్రేషన్ పుస్తకం ఇప్పుడు పిన్ పేపర్ కాదని, పూర్తి సమాచారంతో కూడిన మ్యాగ్నెట్ చిప్ కలిగి ఉంటుందని, వాలెట్లో తీసుకెళ్లడానికి సులభంగా మరియు దెబ్బతినే అవకాశం లేదని చెప్పారు. కొత్తగా కనిపించే రిజిస్ట్రేషన్ పుస్తకం సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా ఉండటానికి ట్రాఫిక్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేనేజర్ జనరల్ జమాల్ అల్ సయోగ్ ఆలోచన. తద్వారా దాని వివిధ విభాగాల్లో ట్రాఫిక్ రంగం సాంకేతిక అభివృద్ధి చెందిన వ్యవస్థల ప్రకారం పనిచేస్తుంది. ఈ సందర్భంలో కార్ల రిజిస్ట్రేషన్ పుస్తకంలోని తెల్లటి దిగువ గల భాగాన్ని తొలగించవద్దని, ఫిబ్రవరి 2 తర్వాత వాహనాల నిర్వహణ లైసెన్స్ పొందిన తర్వాత పౌరులు మరియు నివాసితులు తెలియజేయడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ సాధారణ ట్రాఫిక్ రంగాలకు మరియు సేవా కేంద్రాలకు పరిపాలన సర్క్యులేషన్ జారీ చేసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.